వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ గణనాథులు భారీగా కొలువుతీరాయి. కవాడిగూడలో ఏర్పాటు చేసిన టెంకాయ గణేశుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. 36 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహం కనువిందు చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. భాగ్యనగరం వ్యాప్తంగా కూడా గణేశుడు ఘనంగా పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలామంది కూడా ప్రతి గల్లీలో కూడా గణేశుడిని ఏర్పాటు చేశారు. సో పర్యావరణంపై ఈసారి అవగాహన ఎక్కువగా పెరగడంతో పర్యావరణ హితమైనటువంటి వినాయకులను ఏర్పాటు చేయడానికి నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మట్టి వినాయకులతో పాటు చాలా ఎక్కువగా కూడా ఎకో ఫ్రెండ్లీ గణేశులను మనం ఈసారి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చూస్తున్నాం. చాలామంది ఔత్సాహికులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను కాకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశులు ప్రతిష్ఠించడానికి ఎక్కువగా ఆసక్తి చూపారు. ప్రస్తుతం మనం కవాడిగూడలో ఉన్నాం. ఇక్కడ గోగ్రీన్ గణేష యంగ్ మ్యాన్ ఇండియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని మనం స్క్రీన్ పైన చూడవచ్చు. ఏంటి వినాయకుని పూర్తిగా టెంకాయలతో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడు ఇది మనము లాక్డౌన్ వల్ల కొంచెం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఎప్పుడెళ్ళినా మనం ఏ గుడికి వెళ్ళినా కానీ, మంత్రాలయంకి వెళ్ళినా కానీ, దత్తాత్రేయ స్వామికి వెళ్ళినా కానీ అక్కడ సెంటిమెంట్గా మనకు కాయిస్తారు. ఇక మనం ప్రతిసారి ఏదైనా మొక్కు కోరికడానికి కూడా స్వామివారికి కాయ కొడతాం. మొక్కు అయిపోయిన తర్వాత కూడా కాయలు కొడతాం కాబట్టి కాయల రూపంలోనే స్వామివారిని జీవిస్తామని చెప్పి ప్రత్యేకంగా ఈసారి ఈ అవతారం జీవించబడింది. ఇక ప్రతిసారి మనం నిమజ్జనం చేసి మట్టి పంచుతాం కాబట్టి ఈసారి కాయలు పంచితే వాళ్ళు సెంటిమెంట్గా తీసుకెళ్ళి, అప్పుడు పరపునంద స్వామి గారు చెప్పారు కదా మట్టి పంచమన్నాను, ఇది ఇలా కాయలు పంచితే వాళ్ళు సెంటిమెంట్గా డోర్ కట్టుకోవడం, కలుషంలో పెట్టుకోవడం, చెట్లు అది సెంటిమెంట్గా తీసుకెళ్తారని చెప్పి ఈసారి అట్లా ఇక భక్తులు ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళ నంబర్ రాయిస్తే నేను రేపటి దగ్గర పిల్లలను పంపిస్తాను, డోర్ డెలివరీ చేస్తాను అనమాట కాయలను. సో మొత్తాన్ని చూసినా ఎట్లా ఈ టెంకాయలు ఎట్లా ఇట్లా అమర్చగలిగారు, ఎన్ని రోజుల పాటు కష్టపడ్డారు అంటే, ఇది 15 ఆగస్టుకు మొదలు పెట్టామన్నమాట. 8 మంది కళాకారులు. ఇక వాళ్ళు ఏంటంటే ఇవి కట్టెలు బద్దలు ఉంటాయి కదా, కట్టెలు బద్దలు అవి ఇక ఫోల్డింగ్ తోటి చేసి ఇట్లా కాయలు ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయారు. వెనకాల కూడా కట్టెలు పెట్టారు. మొత్తం ఇంత అయిందన్నమాట, మొత్తం 17,000 కట్టెలు పట్టింది, కాయలు పట్టినాయి అనమాట. ఓకే, అంటే ప్రతిసారి కూడా మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తుంటారు, ఏంటి దీనికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని ఏర్పాటు చేస్తున్నారు ఏంటి? అంటే ఇది 2013 నుంచి మేము ఎప్పుడు మట్టి రూపంలోనే చేస్తుంటాం అనమాట. ఈసారిగా ఒక పారేమో అగ్నిపథ్ పెట్టాము, ఒక పారేమో మన దశావతారం పెట్టామన్నమాట. మన పిల్లల గురించి లాక్డౌన్లో బాల రూపంలో జీవించాము. ఇక ఈసారేమో స్వామివారికి ఇక ప్రత్యేకంగా మనం 2 ఇయర్స్ ఇబ్బంది అవుతున్నాం కాబట్టి ఈసారి ఇలా పెడతాం అనమాట. ఇక భక్తిపూర్వకంగా ఇది చేశాం. అంటే ఇప్పుడు మీరు దాదాపుగా 7-8 ఏళ్ళ నుంచి మట్టి వినాయకులను పెడుతూ ఉన్నారు. సో ఎవరైనా మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీ ఉన్నట్టు మీ ఏరియాలో చాలామంది కూడా మట్టి వినాయకులు ఏర్పాటు చేయడం జరుగుతుందా? అంటే అది అమ్మవార్లను పెడుతున్నారు. ఈ వినాయకులను మొదలు కాలేదు కానీ అమ్మవార్లను పెడుతున్నాం అనమాట దసరా నవరాత్రులలో. సో ఎప్పుడు పూజలు ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి ఏంటి? ఇది సాయంత్రం 7 ఇంటికి పూజ మొదలవుతుంది. ఇక 10వ తారీఖున మన నిమజ్జనం ఉంటుంది అనమాట. 9th ఎట్లా నిమజ్జనం ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఇది ఫైర్ ఇంజన్ వస్తుంది అనమాట. మధ్యాహ్నము నిమజ్జనం రోజున అన్ని నిమజ్జనం అయ్యే రోజున 3 ఇంటికి మొదలు పెట్టేస్తాం. నిమజ్జనం అయిపోతుంది, ఆ కాయలని తీసి పక్కన పెడతాము. భక్తులు అయితే ఎవరు మనకు ఉంటారో వాళ్ళకి భక్తులకు అందరికీ పెంచి పెట్టడం జరుగుతుంది. అంటే ఎట్లా ఒక్కడ ఓన్లీ సిటీలో ఉన్న వాళ్ళకి టెంకాయలు? ఏ భక్తులైనా కానీ వాళ్ళు వచ్చి వీళ్ళ నంబర్ రాయిస్తే మేము రేపు దగ్గర పిల్లలను పంపిస్తాం అనమాట రేపటి వల్ల. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కవాడిగూడలో ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడు చాలా స్పెషల్గా నిలుస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతి పాటిస్తున్నారు. ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చి తమకు ఇక్కడ ఉన్నటువంటి వినాయకునికి ఉపయోగించినటువంటి టెంకాయ కావాలని అంటారో వాళ్ళంతా కూడా తమకు సంబంధించినటువంటి అడ్రస్ను ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా టెంకాయలను ర్యాపిడోలో పంపిస్తామని కూడా ఇక్కడటువంటి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈసారి పర్యావరణంపై బాగా అవగాహన పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నగరవ్యాప్తంగా కూడా చాలా మంది కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి గణేష్లో ఈ కవాడిగూడలో ఉన్నటువంటి ఈ పూర్తిగా టెంకాయలతో ఏర్పాటు చేసినటువంటి ఈ గణేష్ మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రజల సన్నితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.